हेलो फ्रेंड्स, नेनु जया। वेलकम टू माय चैनल कुकिंग विद जया। ना चैनल नी लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, इंका पक्कन उन्ना बेल आइकन नी क्लिक चेंडी, मीक ना नोटिफिकेशंस अन्नी अपडेट्स अवुतुंटाई। ई रोजु नेनु चेयबोये रेसिपी ढाबा स्टाइल खुष्का इंका एग् करी। चाला टेस्टीगा उंटुंदंडी, इंका कोंचेम स्पाइसीगा उंटुंदी। अदि एला चेयालो रदंडी चूसेद्दाम। ముందుగా మనం కుష్కా చేసుకున్నామండి। ఇప్పుడు నేను కుష్కా కోసం ఇలా ఒక పెద్ద గ్లాస్ తో రైస్ తీసుకున్నానండి। మనం డైలీ రైస్ వాడుకుంటాం కదా, ఆ రైస్ నేను ఇలా జై శ్రీరామ్ రైస్ తీసుకున్నాను। చాలా బాగుంటాయండి సన్నగా। మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడొచ్చు, కానీ మనం డాబాలు ఎక్కడన్నా వెళ్తాం కదండి హైవే లో, అక్కడ ఈ నార్మల్ రైస్ తోనే వాళ్ళు కుష్కా మనకి చేసి సర్వ్ చేస్తారు। ఇప్పుడు మనం ఈ రైస్ ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట నానబెట్టుకున్నాం। అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, కరెక్ట్ గా నీళ్ళంతా వంపిన తర్వాత ఈ గ్లాస్ తోనే గ్లాస్ నర నీళ్ళు పోసుకొని మనం పెట్టుకున్నాం। చూడండి, ఇలా కరెక్ట్ కొలతతో నేను వాటర్ వేసుకున్నాను ఇదే గ్లాస్ తో। ఇప్పుడు మనం ఈ నీళ్ళే వాడాలండి। చూడండి, కుష్కా కోసం మనకి ఏమేం కావాలి। ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకోండి, ఇంకా ఒక 2 రమ్మలు కరివేపాకు। చూడండి, ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ తీసుకున్నాను, 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఒక 2 స్టార్, ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక స్పూను జీలకర్ర, జావిత్రి, ఒక అర స్పూను షహజీరా, ఇంకా ఒక 10 మిరియాలు, ఇంకా 3 మన ఆకులు, మసాలా ఆకులు, ఇవన్నీ మనం నూనెలో ఫ్రై చేసుకుందాం। కుష్కా కోసం నేను ఇలా ఒక కుక్కర్ పెట్టుకున్నానండి। కొంచెం వేడి అయిపోయాక 1 టేబుల్ స్పూను నూనె వేస్తున్నాను, ఇంకా 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి। దీనివల్ల ఒక మంచి కమ్మదనం అనేది వస్తుంది। చూడండి, వేడైపోయింది। ఇప్పుడు నేను ఈ హోల్ స్పైసెస్ తీసుకున్నాను కదండి, ఈ అన్ని హోల్ స్పైసెస్ మీరు వేసుకోండి। మాడకూడదండి, జస్ట్ ఒక 1/2 నిమిషం ఫ్రై అయిపోయాక అన్నది మాడకూడదు। ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి స్లిట్స్, కరివేపాకు వేసి ఒకసారి కలపండి। ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి। ఇప్పుడు నేను సరిపడా ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు వల్ల తొందరగా మన ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోతాయి। చూడండి, ఉల్లిపాయ లైట్ గా కలర్ చేంజ్ అయిపోయింది। ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। ఇలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, పచ్చి వాసన పోయేదాకా 1 నిమిషం ఫ్రై చేసుకోండి। చూడండి, అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం। ఇలా టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని టమాటాలు మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం। చూడండి, టమాటాలు ఏవి మంచిగా మగ్గిపోయాయి। ఇప్పుడు మనం కారం వేసుకుందాం। ఇప్పుడు నేను 1 స్పూను కారం వేస్తున్నానండి। కారం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం హోల్ స్పైస్ చేశాం కదా, దాంట్లో కూడా కారం అనేది ఉంటుంది। ఇంకా 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, ఇలా వేసుకొని ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి। దీంట్లో నేను పసుపు వేయడం లేదండి, ఎందుకంటే కుష్కా అనేది మనకి కొంచెం రెడ్ కలర్ కావాలి। ఒకవేళ మీరు పసుపు వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది। ఇప్పుడు మనం ఇలా నేను బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను కదండి, అది వేసుకుందాం। అదే నీళ్ళు వేస్తున్నాను, అది కరెక్ట్ కొలత। ఇలా వేసి ఒకసారి ఇలా కలపండి। ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం। కొత్తిమీర వేసుకున్నాక మనం ఈ రైస్ అనేది వేసుకుందాం। చూడండి, ఇలా మనం వాటర్ రైస్ వెంటనే వేసేయండి, మరగే అవసరం లేదు, ఎందుకంటే మనం విజిల్ పెడుతున్నాం కదా। ఇలా ఒకసారి కలపండి।
ఇప్పుడు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్ వచ్చేదాకా రైస్ ని ఉడకనిద్దాం। కుష్క కోసం ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుందాం। చూడండి ఇలా ఒక pan తీసుకున్నాను, కొంచెం ఇలా నూనె వేసుకోండి। మనం దీంట్లో కొంచెం ఎగ్ ఫ్రై చేసుకుందాం। ఇలా కొంచెం ఈవెన్ గా నూనె వేడైపోయాక దీంట్లో మనం ఒక చిటికెడు ఇలా ఉప్పు వేసుకోండి। ఇంకా కొంచెం పసుపు ఇలా, దీని వల్ల ఎగ్స్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు అతుక్కో అన్నమాట। ఇది ఒక చిట్కా। ఇప్పుడు నేను ఇలా మూడు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను। ఇలా మీరు ఎగ్స్ ని ఇలా పోక్ చేసుకోండి। ఇలా పోక్ చేసుకుంటే మన ఉప్పు ఇంకా పసుపు దీని లోపల అబ్జార్బ్ అవుతుంది। ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం। చూడండి మనం ఇలా పసుపు ఇంకా ఉప్పు వేసుకున్నాం కదా, అసలు ఎగ్స్ అనేది ఇట్లా అతుక్కుపోవు అన్నమాట। చూడండి లైట్ గా కలర్ చేంజ్ అయిపోయాయి। ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో తీసుకుందాం। అదే pan లో నేను 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను। మనం ముందు చాలా తక్కువ వేసుకున్నాం। చూడండి నూనె వేడైపోయాక మనం ఒక స్పూన్, ఒక చిన్న స్పూన్ తో నేను జీలకర్ర వేసుకుంటున్నాను। నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి। మీరు కూడా ఇలాగే సన్నగా తరిగి పెట్టుకోండి। 3 ఉల్లిపాయలు వేస్తున్నాను। ఇప్పుడు నేను సరిపడ ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకే మనం ముందే వేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోండి, కొంచెం లైట్ గా బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। చూడండి లైట్ గా కలర్ చేంజ్ అయిపోయింది, కనీసం ఒక 3 నిమిషాలు మనకి పడుతుంది। ఒక చిన్న స్పూన్ తో నేను పసుపు వేసుకుంటున్నాను। ఇలా నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। మీడియం ఫ్లేమ్ లో పెట్టండి, పట్టేదాకా ఫ్రై చేసుకోండి। అయిపోయాక మనం అన్ని మసాలాలు వేసేద్దాం। అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి। ఒక 2 నిమిషాల తర్వాత మనం అన్ని మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం। చూడండి అల్లం వెల్లుల్లిపై అనేది ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి। చూడండి ఇది ఫ్రై అయిపోయాయి। నేను ఒక 3 టమాటాలు ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను। ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం। ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసేద్దాం। చూడండి టమాటా అనేది మంచిగా మగ్గిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుందాం, చాలా కొంచెం వేసి ఒకసారి ఇలా కలపండి। ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇది మన ఎగ్ మసాలా ఫ్రై, అందుకే చాలా తక్కువ వేసుకోండి, అంటే మారకండ మన ఎగ్స్ వేసేసుకోండి। వేసుకొని సిమ్లో ఒక 2 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వండి। ఒక 2 నిమిషాల తర్వాత మనం చూసుకుందాం। ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం। చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది, అంటే మన కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఇలా కొత్తిమీర వేసుకుందాం। కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలపండి। ఇంకా ఒక నిమిషం తర్వాత మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం। మన మసాలా ఎగ్ ఫ్రై రెడీ। ఇప్పుడు మనం కుష్క ఇంకా ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకుందాం। మన కుష్క రెడీ అయింది, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను। మన ఢాబా స్టైల్ కుష్క ఇంకా మసాలా ఎగ్ కర్రీ రెడీ అండి। చూడండి ఎంత అట్రాక్టివ్గా, ఎంత టెంప్టింగ్ ఉందో,
రైస్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఈ రెండు కాంబినేషన్ ట్రై చేయండి ఇది ఢాబా స్టైల్ అండి మనం హైవేస్ లో వెళ్తాం రాయలసీమ సైడ్ అక్కడ మనకి ఇలా కుష్కా ఇంకా ఇలా మసాలా ఎక్కరిస్తారండి సేమ్ అచ్చం అలా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో పెట్టండి చూడండి రైస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో నేను కరెక్ట్ కొలతతో మీకు చెప్పాను ఇలాగే మీరు చేసుకోండి ఇంకా మీ ఓలు పెట్టండి నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ మొహాట లేకుండా ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది థాంక్యూ సో మచ్